అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మనపురం గోల్డ్ ఫైనాన్స్ లో దుండగులు నగదు దోచుకెళ్లారు. కస్టమర్ల లాగా బ్యాంక్ లో ప్రవేశించిన దుండగులు తుపాకీలతో బెదిరించారు. అనంతరం క్యాషియర్ వద్ద ఉన్న 51,000 రూపాయలు తీసుకుని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైమింగ్ చూసారు ఒరిజినల్ గన్ లేనా కనుక్కుంటాను మమ్మ ఫోన్ చేస్తున్నాను లే నీవే కదా పంపించింది నువ్వు శంకరా బోలే మొన్నటి వచ్చి అదే సైరన్ ఉంటుంది కదా వెళ్ళే మోగిలేదు సైరన్ సైరన్ బయటకెళ్ళిపోతానే ఈరోజు సాయంత్రం 5:45 సమయంలో ఇద్దరు వ్యక్తులు కనేకల్ రోడ్లో ఉన్న టీవీఎస్ షోరూం పైన మనపురం బ్రాంచ్ నందు ప్రవేశించి రెండు గన్స్ ఇద్దరు చేతుల్లో గన్స్ పెట్టుకొని అదేవిధంగా గన్స్తో పాటు రెండు యాసిడ్ బాటిల్స్ అనే చిన్న బాటిల్స్ పెట్టుకొని వాటిని కిందకి పడేసి సిబ్బందిని బెదిరించి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయిన హరీష్ను వెపన్ ఏదైతే వెపన్ చూపించారో దాన్ని బ్యాక్ సైడ్తో నుంచి పనపైన కొట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళని అందరినీ కూడా తోసేసి క్యాషియర్ దగ్గర ఉన్న క్యాషియర్ చంద్రశేఖర్ పేరు ఆయన దగ్గర ఉన్న 51,140 రూపీస్ని లాక్కొని బయటకు వెళ్తూ ఏవైతే గేట్స్ ఉంటాయో వాటికి తాళం తగిలిచ్చేసి దిగేసి పారిపోయినారు. తర్వాత వీళ్ళు ఎలాంటి ఇన్ఫామ్ చేయడానికి బయటికి చేయలేదు కానీ వెంటనే ఇంకా దాన్ని తీసుకొని బయటకు వచ్చి అరిసేలోపు వాళ్ళంతా వెళ్ళిపోయినారు. వీళ్ళు బళ్ళారి వైపు వెళ్ళినట్లు చెప్తున్నారు. ఆల్రెడీ మా వాళ్ళని అందరిని కూడా అలర్ట్ చేశాము. కర్ణాటక పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేశాము. బార్డర్లో ఉండే అన్ని ప్లేస్ను కూడా అలర్ట్ చేశాము. మా వాళ్ళు కూడా రోడ్ వెంబడి వెంటనే బయలుదేరి వెళ్ళారు. ఇంకా మిగతా విషయం తెలియాల్సి ఉంది.